ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసి టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పనుందన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి. కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ వేదికగా ఎన్నికల సంకారం పూరిస్తామని చెప్పారు. గత 5 ఏళ్లలో కేంద్రం నుండి రాష్ట్రానికి ఏం తీసుకువచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనుందని ప్రకటించారు. ఈ 5 ఏళ్లలో టీడీపీ కాంగ్రెస్ ఎంపీలను టీఆర్ఎస్ లో చేర్చుకోవటం తప్ప కేంద్రం నుండి ఏ ఒక్క ప్రయోజనం పొందలేకపోయారని ఎద్దేవా చేశారు. రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం తీసుకురాలేకపోయారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసి చూపించాలని టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. తమ పార్టీకి కార్యకర్తలు ఉన్నారని, రానున్న ఎన్నికల్లోనూ పార్టీని కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు సత్యం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఒక సభలో చెప్పిపోతున్నారు, మేమే మొత్తం 16 సీట్లు గెలుస్తాం, ఒకటి ఓవైసీ గారు గెలుస్తారు, మొత్తం 17. మనం దేశాన్ని వెళ్దాం, దేశాన్ని మెడల్ ఉంచుదాం, ఏ ప్రభుత్వం ఉన్నా మనం ఖచ్చితంగా మెడల్ ఉంచి మనం సాధించుకుందామని చెప్పేసి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మరి కేటీఆర్ గారు చెప్పలేకపోయారు. ఎందుకంటే తెలుగుదేశం నుంచి ఒక ఎంపీ ఉంటే ఆ ఒక ఎంపీని కూడా తన దాంట్లో కలుపుకున్నాడు. సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉంటే అతన్ని కూడా కలుపుకున్నాడు. ఓవైసీ గారు ఎట్లాగూ ఉన్నారు, మరి ఇంకా ఎవరు లేరు. మీరు 16 స్థానాలలో కూడా ఇప్పుడెందుకు పోయిన 5 సంవత్సరాలు కూడా మీరు రాజ్యం వెళ్ళిందే, కానీ ఒక్క ప్రాజెక్టు కానీ ఒక్క తెలుగు